ఆంధ్రప్రదేశ్లోని పల్లెలను అభివృద్ధి పదంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం పల్లె పండగ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఒక అంశం అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో పల్లెల పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో ఈ 5 ఏళ్ళు పల్లెల పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో పల్లెల పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో పల్లెల పరిస్థితి ఎలా ఉండబోతోంది అంటే ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన 2019 మే 30 నుంచి 2024 జూన్ 4 ఆయన ఎన్నికల్లో ఓడిపోయే వరకు ఎప్పుడు మైకి దొరికినా ఆయన చాలా ఘనంగా ఒక రకమైన అహంభావాన్ని ప్రదర్శిస్తూ ఒక మాట చెప్పేవాడు. ఈరోజు గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదవుల్లో 95% మన పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులే ఉన్నారు. అంటే పంచాయతీ వార్డు మెంబర్లైనా, పంచాయతీ సర్పంచ్లైనా, ఎంపీటీసీ మెంబర్లైనా, ఎంపీపీ అయినా, జడ్పీటీసీ మెంబర్లైనా, జడ్పీ చైర్మన్ అయినా, ఎమ్మెల్సీ అయినా, అన్ని స్థాయిల్లో మనకే ఆధిక్యత ఉంది. ప్రజలు మన పట్ల కనపరుస్తున్న అభిమానానికి ఆదరణకి చిహ్నంగా దీన్ని మనం పరిగణించవచ్చు. ప్రజలు ప్రతిపక్షాలని వీలైనంతగా మినిమైజ్ చేశారు. ప్రతిపక్షాలకి ఈ రాష్ట్రంలో ఉనికి మనుగడ లేదు. రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. Y0 175, Y0 కుప్పం అని చెప్పని చాలా అతిశయాన్ని ప్రదర్శిస్తూ ప్రసంగించేవారు. అవును. అంటే ఆయనకు ఆయన అడ్మిట్ అయింది ఏంటి, రాష్ట్రంలో ఉన్న స్థానిక సంస్థల మొత్తం మనదే గుత్తాధిపత్యం కొనసాగుతూ ఉంది. మున్సిపల్ కౌన్సిల్స్, మున్సిపల్ కార్పొరేషన్స్ అన్ని స్థాయిల్లో. మరి అటువంటప్పుడు తన పార్టీ ప్రతినిధులనే ప్రజలు ఆదరించి గెలిపించినప్పుడు, తన పార్టీ ప్రతినిధులే ఇవాళ ప్రతి గ్రామంలో సర్పంచ్లుగా, ఎంపీటీసీ మెంబర్లుగా, ఎంపీపీలుగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయా స్థానిక సంస్థల్ని బలోపేతం చేసి వారి ద్వారా ఆ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వాన్ని పాలన్ని ప్రజలకు చేరువు చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన హయాంలో ఎలా జరిగింది, తన పార్టీ సర్పంచులు తామెన్నుకున్న ప్రజలకు మొహం చూపించలేని ఒక దుస్థితి ఈయన కల్పించాడు. వాళ్ళని ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేసేసి, పంచాయతీలకి సహజంగా ఉండే ఆర్థిక వనరులు ఏముంటాయి, ఒక సర్పంచి ఒక 5 సంవత్సరాల టెన్యూర్కి ఎన్నికైన తర్వాత ప్రతి సంవత్సరం తన పంచాయతీకి వచ్చే రిసోర్సెస్ మీద బేస్ అయ్యి తన ఎన్నుకున్న ప్రజలకి మౌలిక వసతులు కల్పించడానికి, పౌరసేవలు అందించడానికి కావాల్సిన ఏర్పాట్లు ఆయన చేయాలి. ఆ నిర్ణయాలు అమలుపరచడానికి కావాల్సిన రిసోర్సెస్ ఆయనకు ఉండాలి. సో సహజంగా ఒక పంచాయతీకి ఏముంటాయి ఆదాయ వనరులు, జనరల్ ఫండ్స్ అంటారు. అంటే ఆ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రజల నివాసాల మీద ఇంటి పన్ను వసూలు చేస్తారు. తర్వాత ఆ పంచాయతీ పరిధిలో ఉన్న కమర్షియల్ యాక్టివిటీ అంటే లైక్ షాప్స్, హోటల్స్ లాంటి వాటి దగ్గర వాణిజ్య పన్ను వసూలు చేస్తారు. మామూలు రెగ్యులర్గా కాపురాలు ఉండే వాళ్ళకేమో ఇంటి పన్ను ఉంటుంది. ఈ కమర్షియల్ యాక్టివిటీ నడిచే వాటి దగ్గర లేదు, ఏదైనా రైస్ మిల్లు లాంటివి ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర వాణిజ్య పన్ను వసూలు అవుతాయి. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడూ రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారి హయాంలో అమలు చేసిన 73-74 రాజ్యాంగ సవరణ అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం ద్వారా, ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చే నిధులు డైరెక్ట్గా పంచాయతీలకు వస్తాయి. అవును. ఆ పంచాయతీల జనాభా ప్రాతిపదిక మీద కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎంత గ్రాంట్ రావటం అనేది నిర్ధారణ అవుద్ది. ఇవి మనకందరికీ తెలిసిన మన కళ్ళ ముందు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా పంచాయతీలకు కొన్ని ఆదాయ వనరులు ఉంటాయి. ఏంటి సార్? ఆ పంచాయతీ పరిధిలో జరిగే భూమి రిజిస్ట్రేషన్స్ మీద రిజిస్ట్రేషన్ సెస్ వస్తుంది. ఓకే. ఆ పంచాయతీ పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెషనల్ ట్యాక్స్ అని వసూలు చేస్తుంది. దాంట్లో 25% రాష్ట్ర ప్రభుత్వం ఉంచుకొని 75% పంచాయతీలకి ట్రాన్స్ఫర్ చేస్తుంది.
ఓకే. అలాగే ఎలా అయితే కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తున్నాయో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిధులు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన హయాంలో 4 సంవత్సరాలు అసలు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అపాయింట్మెంటే జరగల, ఇంకా దాని నుంచి నిధులు ఇచ్చే సంగతి పక్కకు పెట్టు. ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్యోగుల నుంచి వసూలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 25% తీసుకొని 75% పంచాయతీలకు ఇవ్వాల్సిన దగ్గర ఒక్క రూపాయి ఒక్క పంచాయతీకి ఆయన జమ చేయలే 5 సంవత్సరాల కాలంలో. ఇది కాకుండా పర్ క్యాపిటా గ్రాంట్ అని ఉంటుంది, అంటే ఆ గ్రామంలో ఉన్న జనాభాకి ఒక్కొక్కరికి తలకి 8 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుంది. అంటే ఒక 2000 జనాభా ఉన్న పంచాయతీకి 160000 రూపాయలు వస్తాయి. ఇవి ఏవి గత 5 సంవత్సరాల కాలంలో పంచాయతీలకు జమేగాల, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫైనాన్స్ కమిషన్ నిధులు పంచాయతీలకి జమైన వాటిని ఇమ్మీడియట్గా పంచాయతీ సర్పంచ్లు చెక్ పవర్ ద్వారా విత్డ్రా కావాల్సిన డబ్బుల్ని పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సర్పంచ్కి ఆ చెక్ పవర్ ఉంటుంది ఆ నిధులు వినియోగించడానికి, వాళ్ళిద్దరితో సంబంధం లేకుండా వాళ్ళ అకౌంట్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంది. దీన్ని మన భాషలో చెప్పుకోవాలి అనుకుంటే మన అకౌంట్ని హ్యాక్ చేసి సైబర్ క్రైమ్స్ పాల్పడి మనకేదో ఒక లింక్ పంపించి మనం ఆ లింక్ టచ్ చేస్తే మన అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోయి వాళ్ళకి యాక్సెస్ దొరికి ఈ సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు మన అకౌంట్లో డబ్బులు కొట్టేస్తూ ఉంటారు కదా. సేమ్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక లింక్ పంపించో ఆ లింక్ వాళ్ళు టచ్ చేస్తేనో కూడా కాదు, వాళ్ళతో ప్రమేయమే లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసేసుకుంది వాళ్ళ అనుమతి లేకుండా. అనుమతి లేకుండా ఒక రకంగా ఇది ఖచ్చితమైన దొంగతనానికి పాల్పడ్డట్టే. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం క్లెయిమ్ చేసుకున్నట్టుగా వాళ్ళ పార్టీ సర్పంచ్లే ఇవాళ వాళ్ళ నిధులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి దారి మళ్ళితే ఆ పంచాయతీ పరిధిలో రోడ్ల మెయింటెనెన్స్ ఉంటుంది, డ్రైన్ల మెయింటెనెన్స్ ఉంటుంది, వీధి దీపాల మెయింటెనెన్స్ ఉంటుంది, వాటర్ స్కీమ్స్ మెయింటెనెన్స్ ఉంటుంది, వాటి సర్వైవల్ ఎట్లా? కేవలం అంటే కేవలం పంచాయతీల దగ్గర ఉండే ఉత్త జనరల్ ఫండ్స్ ప్రాతిపదికగా, అంటే ఇవాళ పంచాయతీలకి ఇంటి పన్ను ద్వారా వసూలయ్యే జనరల్ ఫండ్స్ ద్వారానే నిర్వహణ జరగాలి, ఇంకా వేరే ఆదాయ వనరులు లేవు అని అంటే ఆ సర్పంచులు 5 సంవత్సరాలు ప్రజలకు ఏమని మొహం చూపించుకోవాలి? మా రోడ్డు గుంతలు పడింది రోడ్డు ఏమని అడుగుతారు? మా డ్రైన్లు పూడిపోయి ఉన్నాయి మెయింటైన్ చేయమని అడుగుతారు? బ్లీచింగ్ పౌడర్ చల్లమంటారు? వీధి లైట్లు మెయింటైన్ చేయమంటారు? వాటర్ స్కీమ్ నువ్వే మెయింటైన్ చేయాలంటారు? వీటికి తోడేం చేశారు? ప్రతి పంచాయతీలో గ్రీన్ అంబాసిడర్స్ అని చెప్పని అపాయింట్ చేశారు, అంటే చెత్త కలెక్షన్ చేయడానికి అని చెప్పని. వారికి ఒక్కొక్కరికి 6000 రూపాయలు జీతం ఫిక్స్ చేశారు. ఒక 2000 జనాభా ఉన్న గ్రామానికి 2 అపాయింట్ చేశారు. ఓకే, అంటే నెలకు 12000. ఆ 12000 వారికి చెల్లించే జీతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకుండా పంచాయతీకి వచ్చే ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచే చెల్లింపు చేయటం మొదలుపెట్టారు. అంటే 144000 రూపాయలు అదనపు ఖర్చు పెట్టారు. వీటికి తోడు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రభుత్వం ద్వారా ఒక కొత్త వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు ఆ వ్యవస్థ మెయింటెనెన్స్కి డబ్బులు ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. కానీ పంచాయతీలకు ఆ బడ్డను పెట్టారు, అంటే వాళ్ళకి ఇంటర్నెట్ బిల్స్ స్టేషనరీ లాంటి బరువు పంచాయతీ మీద మోపారు. కానీ పంచాయతీ సర్పంచ్కి ఆ గ్రామ సచివాలయ సిబ్బంది మీద ఎటువంటి అథారిటీ లేదు, వీళ్ళు ఆయనకి రిపోర్ట్ చేయరు. కనీసం సచివాలయానికి సర్పంచ్ వస్తే కూర్చోడానికి కుర్చీ కూడా ఆయనకి లేదు. అవును, మరి ఇన్ని విధాల పంచాయతీలని ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేసి వాటికి కనీస బేసిక్ రిసోర్సెస్ లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు నిర్వీర్యంగా మారిపోయింది. వీటికి తోడు గతంలో ఎమ్మెల్యే కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ అని ఉండేది, ఎమ్మెల్యేకి నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు ఇచ్చేవాళ్ళు, ఎంపీకి నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉండేవి, వాటిని ఎన్ఆర్ఐజీసీ తోటి మ్యాచింగ్ చేసి లేదు ఎస్సీ సప్లాన్ తోటి మ్యాచింగ్ చేసి అభివృద్ధి పనులు చేయడానికి ఆస్కారం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల పాటు ఎస్సీ సప్లాన్ అసలు అమలే జరగల. ఓకే, ప్రభుత్వం ద్వారా ఇస్తున్న సంక్షేమ పథకాలను ఎస్సీ సప్లాన్ కింద చూపించారు. అంటే పంచాయతీలకి ఏ రూపంగానూ 1 రూపాయి నిధులు దక్కని దుస్థితి కల్పించారు. ఇటువంటి స్థితిలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన 5వ నెలలోనే
4,500 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులు టేకప్ చేయటం, అది కూడా 13,300 గ్రామాలకు సంబంధించిన గ్రామ సభలు ఒకే రోజు ఒకే టైంకి నిర్వహణ చేసి గిన్నిస్ రికార్డు సృష్టించి ఆ గ్రామ సభల ద్వారా ఆమోదం పొందిన 30,000 పనులని ఎన్ఆర్జీసీ మ్యాచింగ్ తోటి ఒకే విడతలో నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే ఖచ్చితంగా ప్రభుత్వం పల్లె పండుగ అని చెప్పని పెట్టుకున్న ఆ పేరుకి సార్థకం చేస్తారు. 5 సంవత్సరాలు నిస్తేజంగా మారిపోయిన స్థానిక ప్రభుత్వాలు, స్థానిక పరిపాలన, స్థానిక ప్రజాప్రతినిధులకి ఒక స్వాంతన కలిగిస్తా. ఎస్, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేసినట్టుగా 95% స్థానిక సంస్థల్లో వాళ్ళ వైసీపీ ప్రజాప్రతినిధులే ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ప్రజల కోణంలో ఆలోచించి, రాజకీయ కోణంలో కాకుండా, తమ పార్టీ సర్పంచులు కాదు అనే వివక్ష ప్రదర్శించకుండా అదే సర్పంచుల ద్వారా గ్రామ సభల నిర్వహణ చేయించి అదే సర్పంచులు ఆమోదించిన తీర్మానాలకు అనుగుణంగా నిన్న, అంటే ఇక్కడ ప్రజలకి లబ్ధి జరుగుతూ ఉన్నప్పుడు రాజకీయపరమైన సంకుచిత తత్వాన్ని ప్రదర్శించకూడదు అనే విశాల దృక్పథంతో ఈ ప్రభుత్వం అంటే ఒక బోల్డ్గా తీసుకున్న నిర్ణయాలకి అనుగుణంగా 4,500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, సీసీ రోడ్డు ఫార్మేషన్స్, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, అంగన్వాడీ కేంద్రాలు, స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్, స్కూల్ బిల్డింగ్ల మరమ్మతులు, ఇట్లా వివిధ అవసరాల రీత్యా ప్రయటైజ్ చేసుకొని కొన్ని గ్రామాల్లో గోశాలలకి షెడ్లు, ఇట్లా రకరకాల పనులను ప్రయటైజ్ చేసుకొని ఆ పనులని ఆ పనుల నిర్మాణాలకి నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది కదా ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ఇది కదా తమకి దక్కాల్సిన గౌరవం అని చెప్పని వైసీపీ సర్పంచులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలకు ముందు తీవ్ర ప్రతిఘటన వారి వైపు నుంచే వ్యక్తమైందో, వారి ద్వారానే నిరసన కార్యక్రమాలు, సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమానికి కూడా వారే పిలిపించారో, అలాగే ఇవాళ అదే సర్పంచులు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలని కొనియాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ, తిరిగి తమకు ఓట్లేసిన ప్రజల ముందు తలెత్తుకొని నిలబడగలిగే ఆర్థిక వెసులుబాటు ఈ ప్రభుత్వం కల్పించింది అని చెప్పని ఆత్మవిశ్వాసంతో వారిని ఎన్నుకున్న ప్రజలని ఫేస్ చేయగలుగుతున్నారు ఇప్పుడు. ఓకే, ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని చెప్పని స్కూళ్ళని నేను అద్భుతంగా తీర్చిదిద్దా అని చెప్పని చెప్పుకోవడానికి ఒక ప్రచార కార్యక్రమం రోజు వాడుకున్న ఆ క్యాప్షను ఇప్పుడు నాడు పంచాయతీ వ్యవస్థ ఎలా ఉంది, నేటి పంచాయతీ వ్యవస్థ ఎలా ఉందనేది వాస్తవ రూపంగా ఇవాళ ప్రజలకి ఒక స్పష్టత రావడం జరిగింది. కాబట్టే అసలు సిసల నాడు నేడు ఇది కదా అని చెప్పని నిన్న పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కంకిపాళ్ళు వారే ఒక కార్యక్రమంలో అటెండ్ అయ్యి ప్రజలకి తమ ప్రభుత్వ ప్రయారిటీస్ని పరిచయం చేస్తూ ఒక అభివృద్ధి 4,500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల్ని సింగిల్ స్ట్రోక్ తోటి శంకుస్థాపన చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.